గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా ఖైదీల పట్ల ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరైతే అనేక సంవత్సరాల్లో నుండి జైల్లో ఉన్నారు వారిని కొంతమంది జీవిత ఖైదీ అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది యావజీవ ఖైదీలుగా ఉన్నారు అటువంటి వారిని 5 సంవత్సరాలకు పైబడిన వారిని కొన్ని ప్రత్యేక కేసులకు సంబంధించి వారిని విడుదల చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన కుటుంబ వ్యవస్థలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైనా వారు క్షణికావేశంలో కానివ్వండి పరిస్థితుల ప్రభావం వలన కానివ్వండి నేరాలకు చేసి శిక్షపడి వారు జైలుకు వెళ్ళినప్పుడు వారి కుటుంబం పూర్తిగా చిన్నభిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క పాలన పోషణ చూసేటువంటి వారు లేక వారు పెద్దయ్యే కొద్దీ వాళ్ళు కూడా నేరస్తులుగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు చేసినటువంటి తప్పుకు మన జైల్లో ప్రధానంగా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి సత్ప్రవర్తన తీసుకురావాలి అనే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా ఖైదీలను 5 సంవత్సరాలు పూర్తి శిక్షాకాలం చేసుకున్న వారిని విడుదల చేయాలి అనే ఒక గొప్ప నిర్ణయం చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు జైళ్లలో ఉన్నటువంటి వాళ్లకు వారికి వివిధ రంగాలలో శిక్షణ కార్యక్రమాలు కూడా అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు టైలరింగ్ కానివ్వండి ఎంబ్రాయిడరీ అదేవిధంగా పిండి వంటల తయారీ ఇలా అనేక కార్యక్రమాలు నేర్చుకోవడమే కాకుండా మరి వారు బయటకు వచ్చిన తర్వాత వారి ఆర్థికంగా ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి పరిస్థితులు కూడా మరి ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే ఖైదీలు ఉన్నారో ఇప్పుడు దాదాపుగా 147 మంది మహిళా జీవిత ఖైదీల్లో 55 మంది విడుదలకు ఉన్నటువంటి మార్గదర్శకాలకు అర్హతలు కలిగి ఉండడం కూడా జరిగింది. అందులో ప్రత్యేకంగా మనకు రాజమహేంద్రవరంలో 21 మంది కడప మహిళా కారాగారం నుండి 27 మంది విశాఖపట్నం కేంద్ర కారాగారం నుండి 2 నెల్లూరు కేంద్ర కారాగారం నుండి 5 మొత్తం 55 మంది విడుదలకు సిద్ధం కావడం జరిగింది. మనకు హోంశాఖ జిఓఎంఎస్ నెంబర్ 131 ప్రకారం 5, 11, 20 ఈ మార్గదర్శకాలు విడుదల చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు ఖైదీలుగా ఉన్నారో వారిలో విద్యను అభ్యసిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు ఒకళ్ళు, డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు, అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు 6 మహిళా ఖైదీలు కూడా ఉండడం జరిగింది. మరి మనం చూస్తే ఎవరైతే వీరందరికీ ఎంతో కాలం నుండి మరి వారు కుటుంబాలకు దూరమై ఏదో చేసినటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో దానికి శిక్షణ అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్లలో చాలా వరకు పరివర్తన రావడం జరిగింది. మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి వారు చేసినటువంటి నేరాలకు శిక్షణ అనుభవిస్తూ వారు పశ్చాత్తాపడి మరి వారు బయటకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో కలిసి వారు సోషలైజ్ అయ్యి మరి చుట్టూ ఉన్నటువంటి వారి కుటుంబానికి ఈరోజు ఆర్థికంగా ఆసరాగా నిలబడేటువంటి పరిస్థితులు అవకాశాలు కూడా మన జైళ్లలో ట్రైనింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి అవన్నీ కూడా వాళ్లకు బయటకు వచ్చిన తర్వాత వారి కుటుంబానికి వారు ఆసరాగా ఉండే విధంగా వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా కావాలని నేరస్తులు కాకపోయినప్పటికీ వారికి ఉన్నటువంటి ప్రభావం కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిలో వారి పాత్ర ఎంతవరకు ఉంది అన్నది కూడా మనము విచారణ చేసి మరి వాళ్ళలో పూర్తి స్థాయిలో పరివర్తన రావడానికి వాళ్లకు జైల్లో క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. మానసిక పరివర్తన కోసం వాళ్లకు క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని
మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తిరిగి అటువంటి తప్పు చేయడానికి సాహసించరని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మహిళా పక్షపాతిగా ఎక్కడా దేశంలో లేనటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు మహిళా ఖైదీల పట్ల ప్రకటించడం అన్నది కూడా చాలా గొప్ప శుభపరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రెండు విశాఖపట్నం కేంద్ర కారాగారాన్ని అదేవిధంగా కడప జైలు కూడా సందర్శించడం జరిగినప్పుడు మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకొని మళ్ళీ ఇటువంటి తప్పులు చేయడానికి మేము మా కుటుంబ సభ్యులతో కలిసి ఉండేటటువంటి ఏర్పాట్లు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సంగతులు తీసుకువెళ్ళడం జరిగింది. మరి వారు కూడా పెద్ద మనసుతో స్పందించి ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం కూడా మహిళా ఖైదీల పట్ల తీసుకోవడం అన్నది చాలా గొప్ప పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే ఈ విడుదల అవుతున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని మళ్ళీ తిరిగి ఇటువంటి నేరాలకు పాల్పడకుండా ఉంటారని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా ఖైదీల పట్ల మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము.